హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ట్రేడర్ తెలుగు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ వాచ్. తెలుగు ఇండస్ట్రీలో రాజాది గ్రేట్ చిత్రం తర్వాత మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రాలు వరుసగా డిజాస్టర్స్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య ఐవి ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన డిస్కో రాజాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు రవితేజ. డిఫరెంట్ కాన్సెప్ట్ తో డబుల్ రోడ్ లో వచ్చిన ప్రేక్షకులు మాత్రం ఆదరించలేకపోయారు. దాంతో ఈసారి మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు రవితేజ. ఇదే సమయంలో గతంలో తనకు బల్పు లాంటి బ్లాక్ బస్టర్ అందించిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో బలుపు హీరోయిన్ శృతి హాసన్ నటిస్తుంది. గతంలో తనకు అచ్చొచ్చిన పోలీస్ పాత్రలోనే నటిస్తున్నాడు రవితేజ. అంతేకాదు, ఈ చిత్రం వాస్తవిక ఆధారాలను బట్టి తెరకెక్కిస్తున్నారట. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవలే రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనుంది. గత కొంతకాలంగా వరలక్ష్మి నెగిటివ్ పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. చెయ్యమ్మగా వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రను పరిచయం చేస్తూ ఆమె ఫస్ట్ లుక్ ను వదిలారు. ఈ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందట. ఇక ఈ పోస్టర్ లో ఈ అమ్మడు చాలా మాస్ లుక్ తో కనిపిస్తుంది. గత కొంతకాలంగా నెగిటివ్ షోర్ట్స్ లో కనిపిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఈ చిత్రంలో కూడా నెగిటివ్ పాత్రలోనే కనిపిస్తుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. May 8th ఈ చిత్రం విడుదల చేయనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే మా ఈ టెక్ ట్రేడర్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.